హోమ్ నమో ఎడ్యుకేషన్. ఈరోజు మన తిరుపతి నగరంలో మరి ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా సిటీ ఛాంబర్ వారు అత్యంత అద్భుతంగా మరి దేశంలో ఉన్నటువంటి ప్రతిభావంతులందరినీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి సన్మానించడం ఆ సిటీ ఛాంబర్ యజమానికి ఆ ఘనత దక్కుతుంది. వారే చేయగలరని కూడా మనము ప్రతి సంవత్సరం కూడా 20 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది ఈ వేదిక మీద మన సిటీ ఛాంబర్ వారి ఆధ్వర్యంలో లైఫ్ టైం అచీవ్మెంట్స్ అయితేనేమి, ఉగాది పురస్కారాలు అయితేనేమి, సన్మాన గ్రహీతలైతేనేమి, వివిధ రంగాల్లో మరి ప్రతిభావంతులంతా కూడా అవుతున్నది మొత్తం మీద గుర్తించి తీసుకొచ్చిన ఘనత మన సిటీ ఛాంబర్ వారికి దక్కుతుందని ఈవెన్ ప్రతిభా పాటిల్ గారిని కూడా ఇక్కడికి వారు తీసుకొచ్చి కార్యక్రమాలు అంటే హైయెస్ట్ రికార్డు ఉన్నటువంటి వారిని కూడా ఈ వేదికపై తీసుకొచ్చి వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మొట్టమొదటిగా ఇది 740వ ప్రోగ్రాము. 20 సంవత్సరాలుగా చేస్తున్నారు. తప్పకుండా ఆయుర్దాని గారు మరి కన్వీనర్గా వాసు స్టాన్లీ జయకుమార్ గారు కన్వీనర్ గారు రంగప్ప గారు అదేవిధంగా కరుణానిధి గారు విశాలక్ష గారు ప్రభాకర్ గారు స్వరాజ్ లక్ష్మి గారు వీరందరూ కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈరోజు సన్మాన గ్రహీతులైనటువంటి మన లైఫ్ టైం అచీవ్మెంట్స్ అవార్డ్స్ మన కాకర్ల సుబ్బారావు గారు మరి సుబ్బారావు గారు కూడా ఇక్కడికి మన ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి లైఫ్ టైం అచీవ్మెంట్స్ తీసుకుంటున్నటువంటి మీ అందరికీ తెలుసు హెచ్వై దొరగారు మరి ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీలో మరి డిస్ట్రిబ్యూషన్లో ఎంతో అడ్మినిస్ట్రేషన్లో ఎంతో కృషి చేసి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా 4 అవార్డ్స్ తీసుకురావడం అన్నింటిలోనూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంచడంలో ఆయన ఘనత వహించారు. వారికి కూడా ఈ సభ మన సిటీ ఛాంబర్ వారిని సన్మానించడం 100% మనమందరం కూడా అంగీకరించాల్సిన విషయంగా భావిస్తూ అదేవిధంగా మరి మన డాక్టర్ రాజశేఖర్ గారు సిమ్స్ అంటేనే కార్డియాలజీ అంటేనే డాక్టర్ రాజశేఖర్ గారు అని ప్రతి ఒక్కరి నోట మన సిమ్స్కి వస్తున్నటువంటి ఆ పేషెంట్స్ అందరూ కూడా 25 సంవత్సరాలుగా మరి ఎక్కడా లేని విధంగా ఎంతో కృషి చేసి ఆ కార్డియాలజీ విభాగం తిరుపతి సిమ్స్ అంటేనే కార్డియాలజీ పెట్టిన పేరుగా సేవలు అందిస్తున్నటువంటి వారికి ఈ సన్మానం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా రామరెడ్డి గారు మరి విద్యా సంస్థల్లో మన తిరుపతి నగరంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ పాఠశాలను స్థాపించి ఇప్పటి వరకు మరి ఇంజనీరింగ్ కాలేజీలు ఐఎస్ఆర్ కాలేజీ వరకు కూడా ఆయన విద్యా సంస్థలను తీసుకొచ్చి తిరుపతి విద్యార్థులకు తిరుపతి ప్రజలకు చక్కటి విద్యను అభ్యసించే అవకాశం కల్పించినటువంటి మన రామిరెడ్డి గారు తిరుపతి నగరంలో దాదాపు 30 సంవత్సరాలుగా ఈ విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయడంలో కృషి చేస్తూ తిరుపతి ప్రజలకి ఎంతో విద్య అందించే దాంట్లో ఎంతో ముందున్నందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా మరి ఇప్పుడే మన రైతు బాంధవులు రైతు సోదరులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి ఆయన ఎంతో చదువుకోలేదు 5వ తరగతి చదివారు కానీ ఆయన ఒక లక్ష్యం ఒక క్రమశిక్షణ ఆయన జీవితంలో ఆయన లక్ష్యం ఏమి మరి ఆ రోజుల్లోనే ఆయనకు వాతావరణ కాలుష్యం గురించి మరి పర్యావరణ పరిరక్షణ గురించి భావి తరాల వారి యొక్క ఆయుర ఆరోగ్యాల గురించి ఆయన ఆలోచన చేసి మరి ఒక చిన్న కార్యక్రమంగా చెట్టు నాటే కార్యక్రమం చెట్టు నాటుతూ పోతూ ఈ రోజుకి 1 కోటి మొక్కలు నాటారంటే మరి ఆయన ఊహించుండదు నేను 1 కోటి మొక్కలు నాటుతాను నాకు ఇలాంటి అవార్డు వస్తుంది నాకు పద్మశ్రీ అవార్డు పొందుతాను కానీ ఆయన లక్ష్యం ఆయన ఎయిమ్
మరి ఎలాంటి అవార్డు వస్తుందని కానీ ఫలాపేక్ష లేకుండా చేసినటువంటి ఆ రైతు బాధ్యులైనటువంటి మన దారిపల్లి రామయ్య గారికి ఇప్పుడు చక్కగా అసలు మనం కూడా అలాగే మాట్లాడలేము, మనం కూడా అలా చెప్పలేమేమో పర్యావరణం గురించి కానివ్వండి, ఆ చెట్ల గురించి కానివ్వండి, చక్కగా మరి కవిత్వంతో కూడినటువంటి ఆయన వ్యాఖ్యానం చాలా చక్కగా మనందరినీ కూడా మనందరూ కూడా మంత్రముగ్ధులయ్యే విధంగా ఆయన అలరిస్తూనే ఉన్నారు. అటువంటి ఆయన కూడా మనం సదా రుణపడి ఉండాలి, ఎందుకంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆయన అందించినటువంటి సందేశం చాలా ముఖ్యమైనది భావితరాల వారికి కూడా. అలాంటి ఆశయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో కష్టపడి ఎంత యంత్రాంగాన్ని ఉపయోగించి మరి ఒకే ఒక రోజు కోటి మొక్కలు నాటించారు. మరి ఆయన ఒకే ఒక వ్యక్తి, మరి ఆయన నాటుకుంటూ పోతున్నాడు, ఒక కోటి మొక్కలు నాటాడు ఈరోజు. మరి 1960 నుంచి కూడా ఆయన ఈ వాటికి ఎన్నో 60 సంవత్సరాలుగా ఆయన నాటుతూ ఈ ఘనతను పద్మశ్రీ అవార్డు పొందిందంటే మనం మరి ఎక్కడైనా కూడా ఉండొచ్చు, ఒక క్రమశిక్షణతో ఉండినటువంటి ఒక లక్ష్యం మనకు ఉండాలనేది మనం తెలుసుకోవాల్సిన విషయంగా భావిస్తూ మరొకసారి వారికి పాదాభివందనాలతో నా హృదయపూర్వక ధన్యవాదాలు అందిస్తున్నాం. అదేవిధంగా మరొక మహిళ మరి గ్రామీణం నుంచి వచ్చారు. మరి ఒక రాజధాని మన నవ్యాంధ్రప్రదేశ్ విడిపోయింది, మనమంతా కూడా మరి చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఒక తల్లిలాగా మన ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న బిడ్డలాగా అప్పుడే పుట్టినటువంటి మన నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి మన రాజధాని నిర్మాణానికి ఒక తల్లిలాగా ఆమె వంతు సహాయ సహకారాల నుంచి భూదానాన్ని ఆమె మొట్టమొదటిగా చేపట్టినందుకు అది మరి చాలా సక్సెస్ఫుల్గా ఎక్కడానికి విధంగా ప్రపంచంలోనే 33,000 ఎకరాల భూమిని అందివ్వగలిగారంటే ఆమె యొక్క ఆ హృదయం కల్మషం లేని హృదయం, ఆ దానము పవిత్రమైనటువంటి హృదయంతో ఆమె ఇచ్చినందుకే ఈరోజున మనం అలాంటి 33,000 ఎకరాల భూమిని కూడా మరి ఎలాంటి ఆవరణికలు లేకుండా సాధించగలిగామంటే ఇలాంటి మా ఎందరో మహానుభావులు ఉండబట్టే మరి మన భారతదేశము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ రోజున మరి ఎంతో అభివృద్ధి చెందే విధంగా ఉంటుందని, మన భారతదేశం అభివృద్ధి చెందే విధంగా మనమంతా కూడా వీరి యొక్క స్ఫూర్తితో మనం కూడా ముందుకెళ్ళాలని ఎక్కడో ఒక్కరున్నా కూడా చాలు, అలాంటి వారి స్ఫూర్తిని మనం అందరం కూడా అభివృద్ధించుకొని ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా మన రాష్ట్రము మన దేశము మన ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు ఆశించిన విధంగా 2050 నాటికి ప్రపంచ దేశాల్లో 3వ దేశంగా భారతదేశం, 2050 నాటికి ప్రపంచ దేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రంగా నిలవడానికి ఇలాంటి మహానుభావులనే స్ఫూర్తితో తప్పకుండా మనం సాధించి తీరుతామని మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మనము ఆయన ఆశయాల మేరకు మనం కూడా పని చేసినట్లయితే తప్పకుండా అది ఎంతో దూరం లేదని కూడా మీ అందరినీ మరొకసారి మనవి చేస్తూ అదేవిధంగా మరి ఉగాది పురస్కార గ్రహీతలుగా ఈరోజున దాదాపు 7 మందిని కూడా మన సిటీ ఛాంబర్ వారు గుర్తించడం, వారందరినీ కూడా ఈ వేదిక మీద తీసుకురావడం, దానిలో భాగంగా మన సరస్వతి వాసుదేవి గారు మ్యూజిక్ అండ్ కల్చరల్ సంగీతము మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్లో మన మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్నేని సేవలు అందిస్తూ మరి ఆ కార్యక్రమాలన్నిటి కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ ఈ రోజున ఆవిడ కూడా ఉగాది పురస్కార గ్రహీతగా ఇక్కడికి రావడం వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ మరి అదేవిధంగా మన సమితా పాండే ఇప్పుడే సైకాలజిస్ట్ యంగ్ సైకాలజిస్ట్ మన వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ సంవత్సరం యొక్క లక్ష్యం డిప్రెషన్ విత్ అనేది ఈ సంవత్సరం యొక్క లక్ష్యం. అంటే మనము ఈ మానసిక రుగ్మతల గురించి మాట్లాడుకోవాలి, చర్చించాలి, ఆ మానసిక రుగ్మతలను పోగొట్టుకోవాలి. మరి స్ట్రెస్ అనేది విద్యార్థి దశలో వచ్చి పిల్లల నుంచి ఈ రోజున పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా స్ట్రెస్కు లోనవుతున్నారు కాబట్టి అలాంటి స్ట్రెస్ నివారించడానికి మానసిక రుగ్మతలను తొలగించడానికి మరి ఇలాంటి ఏ సైకాలజిస్ట్ ఎంతో ఉపయోగపడతారని
మరి ఈ సంవత్సరంలో మనమంతా కూడా డిప్రెషన్ గురించి ఎలా పారద్రోలాలి అని ఒక వ్యక్తి నుంచి కుటుంబం నుంచి సమాజం నుంచి రాష్ట్రం వరకు కూడా మనం ఆలోచించేయాలని దాని గురించి మాట్లాడుకొని మనము ఈ మానసిక రుగ్మతల నుంచి దూరం అవ్వాలని ఈ స్ట్రెస్ లైఫ్ నుంచి దూరం అవ్వాలని కూడా కోరుకుంటూ అలాంటి మరి యంగ్ అండ్ డైనమిక్ సమితా పాండే గారి ఆధ్వర్యంలో తప్పకుండా మన రాష్ట్రం ఈ మానసిక రుగ్మత నిర్మూలనలో ముందుంటుందని కూడా భావిస్తూ అదేవిధంగా మరి కేఎల్ వర్మ గారు మన తిరుపతి మున్సిపాలిటీలోనే ఆర్ఐగా ఉండి మేనేజర్గా ఉండి తిరుపతి మున్సిపాలిటీకి ఎన్ఎల్ఏ సేవలు అందించి తిరుపతి మున్సిపాలిటీ ద్వారా తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలకి ఎనలేని సేవలు అందించి ఈ రోజున మరి కుమ్మనూరు కమిషనర్గా ప్రమోషన్ మీద వెళ్ళి అక్కడ కూడా అదే విధమైనటువంటి సేవలు అందిస్తూ మరి ఈ రోజున తిరుపతి నగరంలో పురస్కార గ్రహీతగా వస్తే మరి ఇంతమంది ఎంప్లాయీస్ అతను ఒక యూనియన్ నాయకుడుగా కూడా ఎన్నో కార్యక్రమాలు చెప్పి మరి ఆ కార్మికులందరి బాగోగుల కోసం ఎంతో కృషి చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజున వాళ్ళందరి భవిష్యత్తు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా కృషి చేసినందుకు మరొకసారి మన కేఎల్ వర్మ గారికి ఆ శుభాభినందనలు చేస్తూ శుభాకాంక్షలు చేస్తూ తప్పకుండా వారు ఆశించిన విధంగా మరొకసారి ఆయన తిరుపతికి సేవలు అందించే విధంగా ఆ కలిగిన వెంకటేశ్వర స్వామి పద్మావతి ఆశీస్సులు మెండుగా కలగాలని కూడా కోరుకుంటూ అదేవిధంగా తస్లీమా సుల్తానా గారు ఇప్పుడే మన తిరుపతి నగరంలో అభయ క్షేత్రం అంటే తెలియని వాళ్ళు ఉండరు. మరి అభయ క్షేత్రం ఒక అనాథ పిల్లల రక్షణ కోసం పెట్టింది. కానీ ఈ రోజున అక్కడ ప్రతిభావంతులు మేడం చెప్పినట్టుగా వారి మానసిక వికలాంగులు వారికి చేయించనిచ్చి మరి వారిని ఈ రోజున మన అభయ క్షేత్రంలో వారికి ఎలాంటి లోటు రాని విధంగా మరి ఎలాంటి గవర్నమెంట్ ఫండ్స్ కూడా లేకుండా మరి వాలంటరీ ఆర్గనైజేషన్ ఒకటి నడుపుతున్నారంటే మరి ఆమె తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఆ వయసులో తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయమని తప్పకుండా మరి ఎన్నో అవకాశాలు కలిగి వారి యొక్క అభయ క్షేత్రం కూడా ఎంతో ముందుకు నడపగలిగిన సామర్థ్యత కలిగినటువంటి తస్లీమా గారు తప్పకుండా ఆ కలిగిన వెంకటేశ్వర స్వామి పద్మావతి ఆశీస్సులతో తప్పకుండా చాలా గొప్పగా ముందుకెళ్తారని వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తూ శుభాకాంక్షలుగా తెలుపుతున్నాను. అదేవిధంగా మరి మన ఎంపీ ఆయుష్ ఖాన్ గారు రోటరీ ప్రెసిడెంట్ పొద్దుటూరులో ఉంటూ ఈ రోజున ఆయన ఒక చిన్న వయసులో ఆయన తీసుకున్నటువంటి సంఘ సేవ చేయాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు వారికి కూడా మరి ఎన్నో విధాలుగా సంఘ సేవ అందిస్తూ అలాగే చేయాలని మనకు కూడా ఈ రోజున కొన్ని ఉదాహరణలు ఆయన చెప్పడం దాని ద్వారా మనందరినీ కూడా సంఘ సేవ చేసేదానికి మీరందరూ కూడా పూనుకోవాలి. తద్వారా మన సమాజాన్ని మనమే అభివృద్ధి చేసుకోవచ్చు వికాసింపజేయచ్చని ఆయన చెప్పినటువంటి ఉద్బోధకి ఆయన సంఘ సేవ గురించి చెప్పినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బాలశ్రీ వారి గ్రహీత శ్రీలయ ఈ రోజున దాదాపు 120 అవార్డు గ్రహించి అదేవిధంగా 11 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించడం అంటే చాలా గొప్ప విషయం. కానీ మరి అందరూ కూడా అందరు చెప్పిన దాంట్లో కూడా వారికి మరి చేయి తెలిసినటువంటి తల్లిదండ్రులు అయితేనేమి అదేవిధంగా వారి భర్తలు అయితేనేమి వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారాలతోనే మేమందరం కూడా ఇలాంటి పొజిషన్స్ రాగలిగామంటే మనమందరం కూడా తప్పకుండా మన కుటుంబాలతో సత్సంబంధాలు కలిగి ఇది వరకు ఉన్నటువంటి మరి కుటుంబ వికాసం గురించి ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబ వికాసం గురించి మనం ఆలోచన చేయాలి. కుటుంబంతో కూడా సమిష్టి కృషితో ఏదైనా కార్యక్రమం చేపడితే తప్పకుండా వారి కుటుంబ సభ్యులు విజయవంతంగా నడుస్తారని వారి లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో మరి వీరందరి సహాయ సహకారాలు ఎంతైనా అవసరమని ఆ విధంగా ఉన్నప్పుడే మరి ముందుకెళ్తారని విజయాలు సాధిస్తారని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా మనము మన కుటుంబ వికాసం కోసం మనమందరం కూడా కుటుంబంలోని సభ్యులంతా కూడా సమిష్టి కృషి చేసి
అదే విధంగా ఆ కుటుంబ వికాసమే మరి మన సామాజిక వికాసంగా, మన సమాజ వికాసమే మన రాష్ట్ర వికాసంగా, రాష్ట్ర వికాసమే మన దేశ వికాసంగా మనం అందరం కూడా ఈ రోజున గమనించి మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి అందరినీ ధన్యవాదాలతో, సన్మానగ్రహీతులకు శుభాకాంక్షలు అభినందనలతో, మరి ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వేసుకుంటూ సెలవు. ఐడెంటిఫై చేయాలి, రికగ్నైజ్ చేయాలి. నా తాపత్రయం ఐకాన్లో ఎప్పుడు ఉంటుంది. ఆ అవార్డ్స్ లో మీరు ఎక్కడైనా చూసారంటే ప్రో కంట్రీ ఉంటారు వాళ్ళందరూ కూడా. మన తెలుగు రాష్ట్రంలో నార్త్ ఇండియాలో కూడా మన అవార్డర్స్ పిలిపించి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తీసుకొస్తారు. ఒక గ్రాఫాలజిస్ట్, ఒక డాక్టర్, ఒక మున్సిపల్ కమిషనర్, ఒక ఎడ్యుకేషనలిస్ట్, అలా ఎక్కడ చూసారు, ఏ వరుసలో చూసినా పలానా విందు లేదు దొరగారు. ఇలా ఎంతమంది అచీవర్స్ కి వారి అచీవ్మెంట్ అంటే ఇప్పుడు దొరగారికి సన్మానం చేయడం అంటే ఆయనకేం రాదు, ఆయన ఎన్నో అవార్డులు ఇవన్నీ చూసేస్తారు. కానీ అటువంటి గొప్ప వ్యక్తులు మనం చూసినప్పుడు మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది. రామయ్య గారిని చూసినప్పుడు మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అంత వయసులో ఆయన ఎంత తెలుగులో ఎంత చక్కగా కవిత్వం చెప్తున్నారు, చక్కగా ఇందరు అవార్డుస్ గురించి ఎమ్మెల్యే గారు ఎంత చక్కగా వివరించారంటే వీళ్ళంతా చూసి మనకి ఇన్స్పిరేషన్ రావాలి. వర్మ గారు, వర్మ గారు ఎంత తాపత్రయపడ్డారు నాకు తెలిసిన కళ్ళతో చూసాను. వాటర్ వర్కర్స్ ఉంటారు, అలా ఆయన స్పీచ్ లో కూడా కారణంగా దేవుళ్ళు అంటారు తనంత. ఆ దేవుళ్ళు అన్న పదం అంటే నిజంగా వర్మకి నిజంగా మనసులో వచ్చినమాట. సభ సభ అలంకారం ఏదో స్పీచ్ లో అలంకారం కోసమే కూడా కాదు, ఇక్కడ మాట్లాడిన భక్తులందరూ కూడా తమ హృదయాల నుంచి మాట్లాడారు. రాజశేఖర్ గారు కానివ్వండి, రామిరెడ్డి గారు కానివ్వండి, అమ్మాయి మన అమ్మాయి కానివ్వండి, మన ఎండి అయ్యూబ్ ఖాన్ గారు కానివ్వండి, అలా ప్రతి ఒక్కరూ చూశారంటే వారంతా మనకు ఇన్స్పిరేషన్, ఎక్కడో తెలియని ఇన్స్పిరేషన్. ఇటువంటి సన్మానాలు చేసుకుంటే ఇంకో 100 మంది రాజయ్య పుక్కొస్తాడు, అలాగే ఆదిలక్ష్మి 100 మంది పుక్కొస్తాడు. ఎందుకంటే అక్కడ రాజశేఖర్ లాంటి వాళ్ళు 100 మంది పుక్కొని రావాలి, లేకపోతే భారతదేశానికి చాలా అవసరం. 95 ఇయర్స్ అనుకుంటా కాకర్ల సుబ్బారావు గారికి, అంతేనా సార్? 94 సార్? 93. 93 ఏళ్ళ వయసులో మనకి తక్కువ మనం తక్కువ చేసుకోలేము, చక్కగా కట్ చేసుకుని నడిపిస్తున్నారంటే ఆరోగ్యం అనేది ఆయన చెప్తున్నారు మనకి. 93 ఏళ్ళ కూడా యాక్టివ్గా ఉండొచ్చు, ఉన్నాను, మీరు ఫాలో అవ్వండి. అటువంటి మహనీయులు భూమి మీద మనకి ఇంకా కొన్ని దశాబ్దాలు పాటు ఉంటారు వాళ్ళు, అటువంటి మహనీయులే మనకు అంత ఇన్స్పిరేషన్. ఈరోజు అంత ఏజ్ లో కూడా కన్నడ సుబ్బారావు గారు వచ్చారంటే నిజంగా నాకైతే కాళ్ళ మీద కన్నం పెట్టాలనిపిస్తుంది, అంత గొప్ప వ్యక్తిగా కనబడుతున్నారు. సో ఇటువంటి వ్యక్తులను ఒక్క తాట మీద తీసుకొచ్చిన ఘనత మొత్తం సిటీ ఛాంబర్, సిటీ ఛాంబర్ వెనకాల మాస్టర్ బ్రెయిన్ అయ్యూబ్ ఖాన్ గారి. సో అయ్యూబ్ ఖాన్ గారిని సన్మానించవలసిందిగా, ఒక నిమిషం అయ్యూబ్ ఖాన్, ఒక నిమిషం అయ్యూబ్ ఖాన్ గారికి తెలియదు, మా మెంబర్స్ లో మేము డిసైడ్ చేశాము. సో అటువంటి అయ్యూబ్ ఖాన్ గారిని కాకర్ల సుబ్బారావు గారు, ఎమ్మెల్యే గారు, దొరగారు, వాంగ్ వచ్చిన పర్లేదు. ఒకసారి మీ కన్నడలో ఇంతమంది ఛాలెంజ్ ఒకే వ్యక్తి సార్, కొద్దిగా ఫ్రీజ్ అవ్వండి సార్ ప్లీజ్. ఆయనకి షాల్లు బొకేలు ఆ స్థాయి దాన్ని ఎప్పుడో దాటేసింటారు, 50 ఏళ్ళ ముందు దాటేసింటారు. కానీ ఆయనకి సన్మానం చేయడం అంటే మనమందరం ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం. అటువంటి గొప్ప వ్యక్తి కాకర సుబ్బారావు గారికి, ఎమ్మెల్యే గారు, దొరగారు, సార్ ప్లీజ్ సార్. ఒక గార్లెండ్ కూడా ఈ అమ్మాయితో తెలియజేస్తారు. ఓల్డెస్ట్ పర్సన్ కి యంగెస్ట్ అవార్డు ప్లీజ్ కమ్ రండి. గార్లెండ్ ఇవ్వండి అమ్మాయికి.